ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని చింత చంద్రారెడ్డి వెంకటరామ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోదాడ ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి అధ్యక్షతన గురువందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విశిష్ట సేవలు అందించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కవిత రాధారెడ్డి మాట్లాడుతూ, అజ్ఞానం అనే అంధకారాన్ని పారద్రోలి విజ్ఞానం అనే వెలుగును నింపే గురువులకి గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ రోజు టీచర్స్ డే సందర్భంగా ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టామని, అది చింతా చంద్రారెడ్డి వెంకటరావమ్మ ట్రస్ట్ అని తెలిపారు. ఈ విద్యా వైద్యం మీద సామాజిక సేవలు చేయాలనేది సభ్యులందరి ట్రస్ట్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పిల్లలు ఎలా ఉంటారనే విషయాన్ని కూడా నేను వాళ్ళకి క్షుణ్ణంగా పరిశీలించి స్కావెంజర్ గురించి ఒక నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ గారికి లెటర్ పెట్టాము. దానిలో భాగంగా మేము ఇంకా రివ్యూలు పెట్టుకొని మేము సర్పంచులతో చర్చించుకొని దాన్ని హెల్ప్ తీసుకొని వచ్చి మేము ఇంకా దానికి కృషి చేస్తాం. అవి స్కావెంజర్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. మన దేశంలో ఉన్న గురువులందరికి కూడా అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు టీచర్స్ డే భాగంగా మేము ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. అది చింతా చంద్రారెడ్డి వెంకటరామ ట్రస్టు. ఈ ట్రస్ట్ ద్వారా ముఖ్య ఉద్దేశం విద్యా వైద్యం మీద మేమంతా సామాజిక సేవలు చేయాలనేది మా ట్రస్ట్ సభ్యులందరం కూడా నిర్ణయించుకున్నాం. దానికి పునాది అయిన ఈ టీచర్స్ డే రోజు మేము ఎంచుకోవడం జరిగింది. దానిలో భాగంగా మేము ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్క టీచర్స్ దీనిలో ఇన్వాల్వ్ అయ్యి మా ప్రోగ్రామ్ను సక్సెస్ చేసి మమ్మల్ని దీవించినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు. అదేవిధంగా ఈ ట్రస్ట్ ముందు ముందు సేవా కార్యక్రమాలు కొనసాగించిద్దని మీ అందరికీ తెలియపరుస్తూ ముగిస్తున్నాను. గురు పూజోత్సవ శుభాకాంక్షలు. మా పుట్టిన ఊరు గుడిబండ. గుడిబండ గ్రామ కోడలుగా వారి చింతా చంద్రారెడ్డి గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని చింతా చంద్రారెడ్డి వెంకటరామమ్మ చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఈరోజు మండలంలో ఉన్నటువంటి 270 మంది ఉపాధ్యాయుల్ని సన్మానం చేసి ఈ యొక్క ట్రస్ట్ను ప్రారంభించడం అనేది చాలా అరుదైనటువంటి విషయం. ఇంత పెద్ద కార్యక్రమాన్ని మంచి మనసుతో చేపట్టినటువంటి చింతా కవిత రాధారెడ్డి గారిని, వారి కుటుంబ సభ్యులందరినీ, అదేవిధంగా ట్రస్ట్ సభ్యులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. మరి వారి యొక్క సూచన మేరకు ఉపాధ్యాయులందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి వారందరికీ కూడా ఈ అరుదైనటువంటి గౌరవం దక్కేలా చేయడానికి నా వంతు కృషి నేను కూడా చేశాను. ఇలాంటి మంచి అవకాశాన్ని మాకు కల్పించినటువంటి ట్రస్ట్ వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు.